మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ కమిటీ ద్వారా సన్మాన కార్యక్రమాన్ని మనం చాలా ఆనందంగా సంతోషంగా కొన్ని కుటుంబాలు భారీ నష్టపోయిన కుటుంబాలని ఓదార్పు ఉంచే విధంగా మనం ఏర్పాటు చేసుకోవటం జరుగుతున్నది. దానికి ఉద్యమకారులు అందరూ కూడా సహకరించాలి. చిన్న చిన్న ఏమైనా ఉంటే తప్పకుండా మీరు చెప్పిన సలహాలు సూచనలు స్వీకరిస్తాం, తప్పకుండా వాటిని ఆమోదిస్తాం. అంతేకాని వాటి ఏదో మనం ఇదిపోయినట్టు ఆవేశంతో ఇది కాని అవసరం లేదు దాంట్లో. రెండవది, ఇంత మంచి కార్యక్రమాన్ని మనము చేసుకోవటం, పెద్దలు అందరూ కూడా సలహాలు సూచనలు ఇవ్వటం నాకు నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా మేము వెనుక ఉన్నా ఏ విధంగా చేసినాం అనేది యూనివర్సిటీ విద్యార్థులని ఏ ఒక్క విద్యార్థిని అడిగినా చెప్తారు. ఆ రోజులలో మేము డైరెక్ట్ అధికారంలో ఉండి ముందుకు రాలేకపోవచ్చు, డైరెక్ట్ చేయలేకపోవచ్చు. ఊహించని స్థాయిలో చేసినాం అనేది కేవలం విద్యార్థులకు యూనివర్సిటీలు పనిచేసినప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్పుకోలేని వెనుక ఉండి జరిపించిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమకారాన్ని సన్మానించడానికే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి దానిని కొందరు కాకతీయ తరుణం తీసేస్తున్నారని, ఇంకేదో చార్మినార్ జరగబోతున్నదని, కొన్ని లీకేజీలు వస్తున్నాయని, వాటి ద్వారా మరో ఉద్యమం లేవబోతున్నదని, అంటే ఇవన్నీ కాకతీయ ఉత్సవాలు 10 ఏళ్ళకెళ్ళి జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదే. లాస్ట్ కాకతీయ ఉత్సవాలు అనేది కిరణ్ కుమార్ రెడ్డి గారు, చిరంజీవి గారు వచ్చినప్పుడు కాకతీయ ఉత్సవాలకు 2 కోట్లు ఇచ్చిర్రు, ఇది సరిపోతలేవని లొల్లిపెట్టిన వాళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదే కాకతీయ ఉత్సవాల గురించి. నేను మొత్తుకున్నా, నేను 10 సార్లు ఇక్కడ జోన్ తరలిపోతుంటే వరంగల్ జోన్ అనేది తీసేసి యాదగిరి భద్రాద్రి జోన్లో కలుపుతుంటే ఎవరు మాట్లాడలేదే 10 ఏళ్ళు. బాధనిపిస్తున్నది ఇవాళ వరంగల్ జైలు ఉన్నది ఒకటే ఒకటి వరంగల్ అని పేరు మిగిలింది, అది ఒకటే. ఇక వరంగల్ అని చెప్పుకోవడానికి ఏది లేదుగా. దాన్ని తరలిపోతుంటే నిరాణ దీక్షలు వెళ్ళి పెడుతుంటే కూడా ఎవరు మాట్లాడలే. ఇవాళ మరో ఉద్యమం ఇస్తానని చెప్పి మన మాజీ ఎమ్మెల్యే గారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ అందులో ఉద్యమకారులది నిజంగా కూడా చెప్తున్నా చాలా సంతోషం అనిపించింది. మేము అక్కడ కూర్చున్నా తెలంగాణది దాంట్లో కాకతీయ వాళ్ళది తరలిస్తానమంటే ఎవరు కూడా దాన్ని వద్దు అని చెప్పి సలహా దాన్ని చేయరు, దాన్ని సమర్థించరు. దాన్ని తప్పకుండా ఒక ఎమ్మెల్యేగా మేము మా ముఖ్యమంత్రి గారు కూడా సార్ ఇది ఆలోచన చేయాలని అంటున్నారు, మరి ఇది ఆలోచన చేయాలని చెప్పిన వాళ్ళమే మేము. అంత ప్రేమ కళాతోరణం మీద ఉన్న వాళ్ళు ఉత్సవాలు ఎందుకు చేయలేదు మాకు దానికి జవాబు చెప్పాలి. ఉద్యమాలు ఎంత అంటే పవర్ బోంగన ఓతిరుగా, పవర్ ఉంటే ఓతిరుగా ఉద్యమాల మీద ఏ పేరు చెప్పుకొని వచ్చి ఏ పేరు పరిచినాం, ఉద్యమకారులను ఏ స్థాయిలో గౌరవించినాం, ఉద్యమకారులను ఏం చేసినాం అనేది చరిత్ర 10 ఏళ్ళు చూసింది. అయినా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని రాజకీయ పార్టీలకు అతీతంగా ఇలా ఆహ్వానిస్తాను. మనం సన్మానించుకొని వారిని గౌరవిద్దామని చెప్పుకోవటానికి రాజకీయాలు ఇప్పుడు ఏమి ఎలక్షన్లు లేవు అయిపోయినాయి. కనీసం ఇప్పుడైనా కుటుంబాలని సంతృప్తిపరచడానికి, ఒక ధైర్యం ఇవ్వటానికి, గౌరవం ఇవ్వటానికి ముందుకు రండి అని విజ్ఞప్తి చేస్తున్నా.